నీ స్వస్వరూపానందంలో నిన్నుండమంటే ఆ ఎంజాయ్ని ఎందుకు తగలేసుకుంటావు? నువ్వు బ్రహ్మాను, బ్రహ్మం బ్రహ్మంగా మిగిలిన ఆకర్ శాస్త్రం, దీనికెందుకు? మా పిల్ల చెప్పింది పొట్ట కదుపుకోకూడదు. ఏమే గౌరీ, కదుపుకోవద్దాం. ఎందుకంటే మన కుటుంబం ఒక పుట్ట, అలా విశ్వమంతా ఒక పుట్ట. దాన్ని అవునన్నా కాదన్నా కుదరదు. కాబట్టి ఇదేమో కుటుంబం చెప్పిందే, విశ్వమంతా కుటుంబమే కదా అని ఆ పుట్టను కదుపుకోవట్లేదు. అలా అందరి సలహాలతోటి మనం ఎంత ఎంజాయ్గా ఉన్నాం అంతే. ప్రతి జీవి తెలుగుతోటే ఉంటుంది. మరి భగవంతుడు అంటే తెలివైనడే కదా అని అర్థం. అది ఎవరికి లేదు తెలివి, అందరికి తెలివి ఉంది కాబట్టి ఇలా బతుకుతున్నాం. తెలివైనోడని స్పెషల్గా ఒక్కడుండడం, అందరికీ తెలివి అంటే ఆ బ్రహ్మం అందరిలోనే ఉంది. ఆ బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండదు. పుట్టుక అద్దుకోవద్దండి. నాకు ఏదైనా దేహానికి సంబంధించిన దొరికితే బాబాయ్ పిల్ల చెప్పింది పుట్టుక అద్దుకోవట్లేదు అలా ఉంటున్నాను. కామ్గా ఉంటే ఆళ్లే మాట్లాడుకుని ఆళ్లే మాట్లాడేసుకుని ఆ పని అయిపోతుంది. మరి పుట్టుక అద్దుకుంటే రేపొద్దురు మనం చూడరు కదా, అందుకొంచెం కదుపుకోవట్లేదు. అలా ఎవరేం చెప్పినా మనం ఆచరించాలి. బ్రహ్మే కదా చెప్పించింది, ప్రతీదీ బ్రహ్మే. ఎవరితో మాట్లాడించినా బ్రహ్మే. వాళ్ళెవడో, నేనెవడో, మీరెవడో, అందరం ఒకటే. సివి రక్తం కొంపలో ఉన్నాం, కొంపలో. ఇదంతా ఎముకలు గూడు. దీని పెద్ద వేదాంతానికి పనికొస్తాం దీనిలాగా. దాన్ని మళ్ళీ మనసు పెట్టి ఇంద్రియాలకి పెద్ద రాణిగారిని పెట్టి రాజుగారిని పెట్టి నడిపింతుంది కాబట్టి ఆ ఇంద్రియాల నిగ్రహంలోనేమో జ్ఞానికి ఉంటున్నాయి, అజ్ఞానికేమో చెదురు మదురు పెట్టేస్తే దాని వెనకాల లాక్కోలకు సత్తున్నారు. ఇంతే జీవితం. ఇది ప్రయోగశాల. జగత్తు ఒక ప్రయోగశాల, ఇది సత్సంగం ఒక ప్రయోగశాల. అవునా కదా? ప్రాక్టికల్గా అందరూ చూశాక మనకి చీకు చింత పోయింది. అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదే? మీ కష్టమే మీకు ఎక్కువలో ఉండేదా లేదా చెప్పండి. మీ కష్టమే మీకు ఎక్కువలో ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఎలా ఉంది? మన కష్టం కష్టమే కాదు, మనం అనుకున్న కష్టం కష్టమే కాదు. అందరి మనం చూస్తున్నాం కదా పిల్లలందరినీ. ఒక్క పిల్లలను కన్నోళ్ళు ఆళ్ళే పట్టుకుని ఉట్టుకట్టుకుని నుయ్యాలుగునట్టుంటారు. 10 మంది 20 మందిని కన్నోళ్ళు శుభ్రంగా స్వేచ్ఛగా ఉంటారు. నేను చిన్నప్పుడు ఆలోచించాను, సత్యవరణ మంగమ్మ 14 మందిని కన్నాళ్ళు శుభ్రంగా ఉన్నారు. 14